ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామన్నా మీ అందరికీ నా వందనాలు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో వెళ్దాం పరిశుద్ధుడి అయిన తండ్రి సర్వశక్తిమంతుడు అనే స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం ధ్యానం వాక్యాన్ని మీరు దీపించండి ఆస్వాదించండి మా జీవితాల్లో తండ్రి నాయన నీరు కట్టి ఫలింపు చేసి అభివృద్ధిపరిచి ఆశ్రవదించండి ఎందరైతే ప్రభావ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి వాక్యం ద్వారా మీరు మాట్లాడి పరలోకపు దీవిని నింపమని యేసు నవన ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమను వర్లారా ఈ దిన వాక్యాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడైన లూక రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినం యేసు క్రీస్తు ప్రభు సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట శ్రేష్టమైనటువంటి మాట తండ్రి వీరేం చేయిచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అన్నటువంటి మాటను మనం చూడగలం మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది ఏంటంటే యేసు ప్రభు ఆ సెలవులో పలికిన అమూల్యమైన మాటలలో మొదటి మాట ఏడవ మాటలలో మొదటి మాట తండ్రి వీరు చేయిచున్నది వీరేంటే వీరెరగర వీరిని క్షమించు యేసుప్రభును ఆ సెలవులో కొడుతున్నప్పుడు మరి ఆయనను దూషిస్తున్నప్పుడు ఆ కలవరి సెలవులో మరి ఆ చేతులలో మేకలలో కొడుతున్నప్పుడు కాళ్ళల్లో మేకులు కొడుతున్నప్పుడు వాళ్ళ ఎంతగానో వారి మీద ప్రేమ చూపించాడు మొట్టమొదటి మాటలైనా తండ్రికి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు ఏమనంటే అంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించు అంటున్నాడు అంటే మొట్టమొదటి మాటలో క్షమాపణ మనం చూడగలం ప్రిముని వారులారా యేసు ప్రభు ఆయన చూపినటువంటి ప్రేమ ఏంటంటే శత్రువులను ఆయన ప్రేమించగలిగాడు మరి నీవు నేను ఒక క్రైస్తవులముగా మరి శత్రువులను ప్రేమిస్తున్నామా జాగ్రత్తగా మనము వాక్య భాగాన్ని మనం చూస్తే మొదటి వ్యవహన్ రచన పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటాడు మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మన పాపములను క్షమించేవాడు నా పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు మరి మన జీవితాల్లో ఏ పాపమైతే ఉందో ప్రభు సంధులు మనము ఒప్పుకునే వారంగా మనం ఉండాలి ఏమని దేవాని పాపి నన్ను క్షమించంటే ప్రభు పాపాలను క్షమిస్తాడు ఆ కలవరిశిలలో చూడండి ఆయనను కొడుతూ ఉంటే హింసిస్తూ ఉంటే దూషిస్తూ ఉంటే అవమానం చేస్తూ ఉంటే ఆయన ఏం మరో మాట మాట్లాడకుండా చేతులలో కాళ్ళల్లో చీల్లలు కొడుతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాటని తెలుసా తండ్రి వీరు చేయించున్నది వీరు ఎరగరు వీరిని క్షమించు అంటే తెలిస్తే వీళ్ళు చేయరనేటువంటి మాట అక్కడ యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండవది మనం చూస్తే అపోసిన పౌలు కొలసీలు సంఘానికి రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఏమని అంటే మీరు ఒకరినొకడు సహించుకొనుచు మరి క్షమించుకోవాలని ఆ మాట అక్కడ మనం చూడగలం ఏంటంటే ప్రేమను వారులారా బైబిల్ గ్రంథం చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది మరి కొలశీలు సంఘానికి రాస్తూ అపోసిన పౌలు గారు చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నాడు ఏమని ఎవడైనను తనకి హాని చేసినడలా ఒకరినొకడు ఒకనిని ఎడలా ఒకని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి యేసు ప్రభు మనల్ని క్షమించాడు ఎట్లా తన ప్రేమ చేత ఆయన క్షమించగలిగాడు కనుక మనం కూడా ఇతరులను మనం క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి శత్రువులను క్షమించే గుణం ఉండాలి సహించి ఓర్చుకునే గుణం ఉండాలి ప్రభు ఓర్చుకున్నాడు సహించాడు ఆ శిల్వం రాణి మీద తనెంతగానో ప్రేమను ఆయన వ్యక్తపరిచాడండి రక్తం కారుతూ ఉంటే వీపు అంతా నాగల సెలవులే దుండబడుతున్నప్పుడు ఆయన ఎంతగానో ప్రేమ చూపించాడు వారి పైన తండ్రికి ప్రార్థన చేశాడు అయ్యా వీరేం చేస్తున్నారు వీరికి వీరికి తెలియదు వీరిని క్షమించని యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు ప్రియ క్రైస్తవ మరి కుటుంబాల ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ నువ్వు ఉన్నా కానీ ఏసు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా క్షమించే గుణం మనం కలిగి ఉండాలి ఇంకా మనం చూస్తే అదే ఎపిసల్ రాసిన పత్రిక నాలుగో ఉద్యమంలోకి మంచి మాట ఉంది ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి ముప్పై రెండవ వచనములో ఒక మంచి మాట ఉంది ఏంటంటే ఒక నీడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి అక్కడ చూస్తే కొలసెల్ రాసిన పత్రికలు మనం చూసినప్పుడు అక్కడేముండో తెలుసా ఒకనికొకడు సహించుకోవాలి సహించుకొని క్షమించుకోవాలి రెండవది ఒకనికొకడు కరుణా హృదయం కలిగిన వారై క్షమించుకోవాలి యేసు ప్రభు సహించాడు శత్రువులను క్షమించాడు యేసు ప్రభు కరుణా హృదయాన్ని చూపించాడు శత్రువులను క్షమించాడు మనము కూడా మరి ఇతర ఎడల మరి ఓర్పు కలిగిన వారముగా సహనం కలిగిన వారముగా కరుణ హృదయములైనటువంటి వారముగా సహించే గుణం కలిగిన వారముగా ఇతరులు మనం క్షమించే వారంగా మనం ఉండాలి ఇంకా మనం చూస్తే ప్రేమను వారులారా చూడండి లూక రాసిన సువార్థలకు మంచి మాట ఉంది చూడండి పరిశుద్ధుడైన లూక రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం ఒకడు తన ఒకడు ఒక దినమున ఏడు మార్లుని ఎడల తప్పిదము చేసి ఏడో నీ వైపు తిరిగి మారు మనసు పొంది ఎడల అతని క్షమించవలను ఎవరైనా నీ ఎడల తప్పిదం చేస్తే తప్పిదం చేసి నేను మారు మనసు పొందాను ఏడు నీ ఎడల తప్పిదం చేసి తిరిగి నీ ఎద్దకొచ్చి నేను మారు మనసు పొందానంటే అతను నువ్వు క్షమించాలి నేను పాపాలు ఒప్పుకున్నాను ప్రభు అన్నప్పుడు నువ్వు క్షమించాలి నువ్వు క్షమించలేదనుకో క్రీస్తు బిడ్డవని కాదు అందుకే యేసు ప్రభు చూపించినటువంటి మాదిరి ఆ సెలవులో ఏడు అమూల్యమైన మాటలు పలికాడు మొట్టమొదటి మాట శత్రువులను క్షమించాడు క్షమాపణ చాలా విలువైనది క్షమించే మనసు చాలా విలువైనది క్రైస్తవలముగా క్షమాపణ కలిగిన వారంగా మనం ఉండాలి క్షమించే మనసు మనకు ఉండాలి మరి ఆ మనసు లేకపోతే మనము క్రైస్తవం చెప్పుకోవడం వ్యర్థమని ప్రభు పెట్టి నేను తెలియజేస్తున్నాను ఇంకా ప్రేమను వారిలారా ఎపిసల్ రాసిన పత్రికలు మనం చూస్తే మొదటి అధ్యాయము ఒక మంచి మాట ఉంది చూడండి మొదటి అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తే చూడండి దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనము మనలో ఉన్నటువంటి పాపానికి క్షమాపణ ఉన్నది ఎందుకు ఏసు ప్రభు క్షమించాడు గనుక మన ఆ సమస్త దుర్నీతుని మనలను పవిత్రులుగా చేశాడు గనుక మనం కూడా ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలి అందుకే ఆ పోసిన పౌలు అంటాడు నేను క్రీస్తు పోలి నడుచుకునే విధముగా మీరు నన్ను పోలి నడుచుకునే లీవ్ లైక్ జీజస్ యేసును పోలి జీవించు ఏసు లోకములు చూపించినటువంటి మాదిరితనం ఆయన శత్రువులను క్షమించాడు గనుక మనం కూడా శత్రువులను క్షమించే గుణం కలిగి ఉండాలి ఆ గుణం నీకు లేకపోతే ప్రేమైనటువంటి వారులారా నేడైనా ప్రభుని అడుగుదాం ప్రభువా నన్ను క్షమించు నా పాపానికి క్షమించావు నాయన నేను ఇతరులను క్షమించేటువంటి గుణాన్ని నాకు నేర్పించు నాకు ఇవ్వు అని నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఇటువంటి ఆశీర్వాదం ఇటువంటి దీవెన దేవుడు మరి నీకు నీ కుటుంబాలకు గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి సర్వశక్తిమంతుడా మీరు ఆ సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం దేవా శత్రువులను క్షమించారు నాయన తండ్రికి ప్రార్థన చేశారు క్షమాపణ చాలా విలువైనది ఈ వాక్యమైన మా జీవితాలు కూడా తండ్రి క్షమించేటువంటి గుణం ఆయన మాకు అందరికీ మీరు దయచేయమని విన్న ప్రతి పెద్ద జీవితంలో ఆశీర్వాదం ఉంచమని ప్రతి కష్టాన్ని శ్రమను బాధను తొలగించమని దేవా ఆర్థిక ఇబ్బందుల విముక్తి మీరు దేమని నీ పరలోకపు దీవెలంతా నింపమని నీ ఆశీర్వాదపు మంచుతో ఉంచమని ఏసే శక్తి కలిగిన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం అడుగుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రేమను వర్లారా మరి వాక్యం ఉన్న మీ అందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తునామం వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకించబడి ఈ యూట్యూబ్ ఛానల్ను మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి అంత మాత్రమే కాదు మమ్మల్ని ప్రోత్సహించండి ఇంకా అనేక వర్తమానాలు మీకు అందించడానికి మీరు ప్రోత్సహించాలని మీకు తెలిసినటువంటి స్నేహితులకు యూట్యూబ్ ఛానల్ మీరు పరిచయం చేయాలని ప్రభు నేను తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ